మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సరయూ పిల్లల హాస్పిటల్ వద్దకైతే మనం వచ్చామండి. సో ఇక్కడ డాక్టర్ సాయి కుమార్ గారు అయితే చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకైతే ట్రీట్మెంట్ అయితే అందివ్వడం అయితే జరుగుతుంది. సో మనం లోపలికి వెళ్ళి సార్తో ఒకసారి మాట్లాడదాము. చిన్నపిల్లలకు చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు, దాని గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో పాటు సరయూ పిల్లల హాస్పిటల్ డాక్టర్ సాయి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి మనం చిన్నపిల్లల్లో వచ్చే సమస్యల గురించి, తగు జాగ్రత్తల గురించి ఒకసారి సార్ మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో చెప్పండి, ఇప్పుడు చాలా రకాల సమస్యలు వస్తున్నాయి వర్షాకాలం కాబట్టి, పిల్లల్లో వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి కాబట్టి, వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, సో రాకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మీ మాటల్లో కూడా వివరించండి. ఉంది కాబట్టి సమ్మర్తో కంపేర్ చేసినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. వైరల్ ఫీవర్స్ మెయిన్గా డెంగ్యూస్ ఉంటాయి. సింపుల్ వైరల్ ఫీవర్స్ నుండి డెంగ్యూస్, డెంగ్యూలో కూడా సింపుల్ డెంగ్యూ నుండి వెరీ సివియర్ డెంగ్యూస్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో వర్షాకాలం కాబట్టి వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, పిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ తింటూ ఉంటారు, దాంతో ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్ జబ్బులు, టైఫాయిడ్, వాటర్ లూజ్ మోషన్స్తో వచ్చే జబ్బులతో చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. అండ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఎక్కువగా ఫ్లూ అంటే కామన్ కోల్డ్, న్యూమోనియా జబ్బులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో మెయిన్గా వీటన్నిటిలో కూడా నివారించడానికి రాకుండా మెయిన్గా తీసుకోవాల్సింది హైజీన్, అంటే పర్సనల్ హైజీన్, ఎన్విరాన్మెంటల్ హైజీన్. పర్సనల్ లెవెల్లో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మనం ఫస్ట్ హ్యాండ్ వాషింగ్ నుండి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, ఏ డిసీజ్ అయినా ప్రివెంట్ చేయడానికి హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్. సో హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. ఏ ఫుడ్ తిన్నా అయినా, తినే ముందైనా, వాష్రూమ్ వెళ్ళిన తర్వాత కానీ హ్యాండ్ వాష్, ఏ ఆబ్జెక్ట్ ముట్టుకున్నా దాని తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది అలవాటు చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మస్కిటోస్, మస్కిటో బైట్స్ అవాయిడ్ చేయడం. ఇంట్లో మస్కిటోస్ రాకుండా ఫస్ట్ సరౌండింగ్స్లో వాటర్ పూలింగ్ లేకుండా చూసుకోవాలి. కుండీల్లో కానీ, ఎయిర్ కూలర్స్లో కానీ ఇంటి చుట్టూ తడి పదార్థ లేకుండా, ప్లస్ మస్కిటోస్ ఎంటర్ కాకుండా మెష్ ఏర్పాటు చేసుకోవడం కానీ చేయాలి. అండ్ ఇన్సైడ్ కొన్ని ఒడోమాస్ లాంటి క్రీమ్స్ రాసుకోవడం కానీ, అండ్ మస్కిటో రిపెలెంట్స్ ఉంటాయి కదా, ఆల్అౌట్స్ కానీ, సో అలాంటివి దోమతెరలు వాడడం కానీ చేసుకోవాలి. సో ఇవి దోమలకు సంబంధించినవి. నెక్స్ట్ ఫుడ్ రిలేటెడ్ అండ్ వాటర్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇంపార్టెంట్. ఐదర్ ఇంట్లో బాయిల్ చేసి చలార్చిన వాటర్ తాగడం, లేకపోతే మినరల్ వాటర్ అందించడం చేసుకోవాలి. అండ్ ఫుడ్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, అండ్ ఏ కూరగాయలైనా మంచిగా కంటామినేట్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని సేఫ్గా కుక్ చేసే ముందు వేడి వాటర్లో బాయిల్ చేసి ఫ్రెష్గా, అంటే పిల్లలకి ఫ్రెష్ ఫుడ్స్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అది దీనివల్ల ఏంటిదంటే ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా వచ్చే టైఫాయిడ్ లాంటి జబ్బుల్ని మనం నివారించుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ కామన్ కోల్డ్లో అదే సేమ్, అది ఒక పిల్లల్లో ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పిల్లలు తుమ్మినప్పుడు కర్చీ ఫట్టు పెట్టుకోవడం లాంటివి, అండ్ తుమ్మిన తర్వాత హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం లాంటిది అలవాటు చేయాలి. అండ్ ఇది ఇంకొకటి ఇంపార్టెంట్, వ్యాక్సిన్, ఫ్లూ ద్వారా వచ్చే సివియర్గా న్యూమోనియా రాకుండా కూడా మనం ఫ్లూ వ్యాక్సిన్ అనేది 5 ఇయర్స్లోపు పిల్లలకి ఇయర్లీ వన్స్ ఒకసారి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇయర్లీ వన్ ఫ్లూ షాట్ 5 ఇయర్స్లోపు పిల్లలకి ఈ మాన్సూన్, అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన వెంటనే తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల సివియర్గా న్యూమోనియా జబ్బులు రాకుండా మనం నివారించుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ఒకవేళ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఫీవర్స్ అనేవి వస్తుంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఫీవర్స్ అనేవి తగ్గుతుంటాయి, కానీ చిన్నపిల్లల్లో అయితే కొంచెం సింపుల్ ఫీవర్స్ నుండి సివియర్ ఫీవర్స్ దాకా వస్తాయి. అది ఫస్ట్ 1-2 డేస్ మనం ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ ఇంట్లో ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి వేస్తూ మనం వెయిట్ చేయొచ్చు. బట్ 2 రోజుల కన్నా దాటింది అంటే కంపల్సరీగా డాక్టర్ సలహా తీసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత టెస్టింగ్ చేసుకుని బ్లడ్ కౌంట్స్ ఎలాగో ఉన్నాయి, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, టైఫాయిడ్ మలేరియా ఉన్నాయా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 2 డేస్ వరకు సింపుల్ ఫీవర్స్, చాలా వరకు సింపుల్ వైరల్ ఫీవర్స్ 2-3 డేస్లో వాటంతటవే తగ్గిపోతాయి. జస్ట్ పారాసిటమాల్ కూడా సరిపోతుంది, వాటికి పారాసిటమాల్తో చూసుకుంటే సరిపోతుంది. కానీ వాటికి ముందే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ బియాండ్ 2 డేస్ దాటింది అన్నప్పుడు డాక్టర్ సలహా మేరకే ఏదైనా మందులు వాడండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ మెడికేషన్లో, అంటే మనం వాడుకునే మెడికేషన్ పారాసిటమాల్ వరకు సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ దానికన్నా వేరే ఎక్కువ మెడికేషన్ కానీ సొంతంగా తీసుకోకపోవడం మంచిది అనేది చాలా మంచిది. సో 1 ఇయర్ బిలో బేబీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు, వాళ్ళకి రాకుండా సేమ్ వాళ్ళ కూడా ఇదే ప్రాసెసా?
అంటే హ్యాండ్ వాష్ కూడా వాళ్ళు చేసుకోలేరు, మనమే వాళ్ళని చూసుకోవాలి కాబట్టి. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వన్ ఇయర్ బిలో 6 మంత్స్ లోపు పిల్లలు కంప్లీట్గా మదర్ ఫీడ్ పైన ఉంటారు కాబట్టి ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. వాళ్ళు వేరే ఆబ్జెక్ట్స్ కానీ లోపల పెట్టుకోరు కాబట్టి వాళ్ళకు ఈ లూజ్ మోషన్స్ కానీ అట్లాంటివి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. బట్ బియాండ్ 6 మంత్స్ తర్వాత మనం బయట నుంచి ఫుడ్ తినిపిస్తుంటాం, పిల్లలు కూడా పాకడం మంబాడడం నేర్చుకుంటారు, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నీ నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ఫుడ్ రిలే పొట్టలో కడుపుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం, లూజ్ మోషన్స్ రావడం లాంటివి జరుగుతుంటాయి. సో దానికి మనం మ్యాక్సిమం టైమ్స్ ఏం చేయాలి, సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు స్పూన్ ఎక్కువ శాతం స్పూన్తో తినిపించడం బెస్ట్ మన చేతుల కన్నా కూడా. సో స్పూన్తో స్టీల్ స్పూన్తో తినిపించినప్పుడు దాన్ని బెటర్గా వాష్ చేయగలుగుతాం. సో ఇన్ఫెక్షన్ బేబీలోకి వెళ్ళడం అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ పిల్లలు తిరిగే సరౌండింగ్స్ ఉంటాయి కదా అంబాడడం కానీ, సో వాటిని ఎప్పుడు క్లీన్గా పెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళు రొటీన్గా ఎప్పుడు ఆడుకునే ఆబ్జెక్ట్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వాటిని ఫ్రెష్ బెటర్గా పెట్టుకుంటుంది, అది ఇన్ఫెక్టెడ్ లేకుండా డస్ట్ లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళలో ఒకవేళ ఫీవర్స్ వచ్చినప్పుడు, 1 ఇయర్ లోపు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నా కూడా సమ్టైమ్స్ ఏంటిది ఫీవర్ కనబడదు ఒక్కొక్కసారి సివియర్, అలాంటి సమయంలో వాళ్ళకి మనము 2-3 డేస్ వరకు కూడా వెయిట్ చేయడం. సమ్టైమ్స్ బేబీ సిగ్గా అనిపిస్తుంది, సమ్టైమ్స్ ఫీవర్ రాదు కానీ యాక్టివ్గా ఆడుకునే పాప డల్గా అయిపోవడం, పాలు తాగడం మానేయడం, ఫుడ్ తినడం మానేయడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి వెంటనే 2-3 డేస్ కూడా వెయిట్ చేయకుండా అట్లా బిహేవియర్ చేంజ్ అవ్వగానే తొందరగా తీసుకొచ్చి డాక్టర్ సలహా తీసుకోవాలి. వాళ్ళకు మిగతా పిల్లలకైనా కొంచెం తొందరగా టెస్టింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఆ టెస్టింగ్ ఆధారంగా, బ్లడ్ కౌంట్స్ ఆధారంగా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసుకోవడం ఉంటుంది. 1 ఇయర్లో పిల్లలకి కొంచెం తొందరగా మనం తొందరగా తీసుకోవాలి సలహా. సో ఇప్పుడు చాలా మట్టుకు ఇప్పుడు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ఇప్పుడు ఈ లాస్ట్ 10 డేస్లో నుంచి వర్షాలు దాటిన తర్వాత ఫీవర్స్ అనేవి ఎక్కువైనాయి, ఇంకా వైరల్ ఫీవర్స్ బాగా పెరిగాయి. 2-3 డేస్ సింపుల్ వైరల్ ఫీవర్స్ నుంచి డెంగ్యూ కేసెస్ ఇంకా రికార్డ్ అవ్వలేదు, టైఫాయిడ్ వచ్చాయి. అండ్ ఎక్కువగా లూజ్ మోషన్స్తో వస్తున్నారు బికాజ్ ఆఫ్ ఈ వెదర్ చేంజ్. ఒకటి పిల్లలు అవుట్ సైడ్ కూడా ఫుడ్ తింటుంటారు కదా, అవుట్ సైడ్ ఎక్కువ తింటుంటారు. సో స్కూల్ పిల్లలే, అది కూడా 5 ఇయర్స్లో పిల్లలే ఎక్కువ వస్తున్నారు. 5 ఇయర్స్ దాటిన పిల్లలు ఎక్కువ రాలేదు ఇప్పటివరకు. ఇంకా కూడా ఇప్పటివరకు అయితే బెటర్గానే ఉన్నాయి, అంత సివియర్గా వెళ్ళిన ఫీవర్స్ ఏమీ లేవు. 1-4 డేస్లో తగ్గిపోయే ఫీవర్సే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.